నామినేషన్లు అయిపోయినాయి జోరుగా ప్రచారం నడుస్తున్నది ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న అభ్యర్థులు ప్రచారంలో మునిగి వేలుకుంటా కాలుకు బల్పం కట్టుకొని తిరుగుతున్నారు మరి ఇంతటి ఎన్నికల వేడిలా ప్రపంచ స్టార్ మన కేఏ పాల్ కాక ఏం చేస్తున్నాడో ఎట్లా ప్రచారం చేసి ఓటర్లకు ఏమని పిలుపునిస్తున్నాడో తెలుసుకోవాలి కదా అందుకనే కాక దగ్గరికే పోదాం పదండి కాకా నమస్తేనే

ఎన్నికలు నీకు ఏం అన్యాయం జరిగింది చెప్పు అలాంటి పార్టీకి సింబల్ ఎందుకు ఇవ్వరు మునుగోడులో ఇచ్చారు కదా అమ్మ బాబోయ్ నీ పార్టీకి సింబల్ రాలేదని ఓటేయొద్దు అంటున్నావా ఇది తప్పు కాక మనకి కాని రెండు రోజులు పర్మిషన్ ఇవ్వకపోతే ఎవరు ఓటేయకండి ఏంది కాక నువ్వు ఇట్లా అనుడు అస్సలు మంచిగా అనిపిస్తలేదు నాకైతే నీకు బీపీ గిట్ల పెరిగినట్టున్నది బాగా ఆవేశంగా ఉన్నావు ఇస్ దేర్ డెమోక్రసీ ఇన్ ఇండియా ది ఆన్సర్ ఇస్ నో ఇస్ నో అబ్బా ఇప్పుడు నీకు ఏం గుర్తు కావాలి నీకు కాదని వేరే వాళ్ళకి ఇచ్చిండ్రాజాశాంతి పార్టీకి తప్ప అసలు పదివేలు కట్టుకున్న పార్టీలు అన్నిటికీ సింబల్ ఉన్నాయి మరి నీకు ఇప్పుడు ఏం గుర్తు కావాలంటావు మేము అడుగుతుంది హెలికాప్టర్ ఖాతా సార్ లోండా నువ్వు హెలికాప్టర్ గుర్తు అడిగినవా లేకపోతే కొని ఏమని అడిగినవా కేసీఆర్ కాంగ్రెస్ ఒకటే వాళ్ళిద్దరు చేసిన కుట్ర ఇది ఏ అవి నేషనల్ పార్టీలు నీది ప్రపంచ పార్టీ గాలెందుకు కూట్రై చేస్తారే మరి ఎందుకు కూట్రై చేసి ఫోన్ చేసి అడగకపోయినావు ప్రశ్నకి జవాబు చెప్పండి అంటే చెప్పరు డిబేట్ కి రమ్మంటే రారు ప్రజాస్వామ్యం కూని అయిపోయింది నువ్వు జవాబు లేని ప్రశ్న అడిగినప్పుడు జవాబు లేదని చెప్పక జవాబు ఎందుకు చెబుతారే సరే గాని తెలంగాణలా ఇప్పుడు నీ పార్టీకి ఎన్ని ఎన్నోట్లు వస్తాయంటే అన్ని మీడియా సర్వేల్లో నూటికి యాభై నాలుగు అరవై అరవై ఎనిమిది డెబ్బై ఎనిమిది ఎనభై శాతం ప్రజలు ఈ దొంగలద్దు మాకు కేవలం కావాలి అని ప్రజలు కోరుకుంటున్నారు అబ్బర కొడుకో దీన్ని బట్టి చూస్తే నీకు గట్టిగానే ఉన్నది నీ వైపు గాలి అవన్నా నీకు గుర్తే లేదాయే అన్ని సీట్లు ఎట్లా వస్తాయే సరే అదంతా నీకే తెలవాలి గాని ఇక చివరిగా జనాలకు ఏం చెప్తావు మరి పాలు రావాలి పాలన మారాలి పాలు రావాలి పాలన మారాలి గమ్మతుకున్నవే కాక ఓటే వేయొద్దంటాం ఒకసారి నోటాకేయమంటావు మళ్ళీ నీకు ఇంతగానం సీట్లు వస్తాయి అని చెప్తున్నావు ఎట్లయితుందే ఇదంతా కానీ పాల్ కాకా భలే కోపం మీద ఉన్నాడు ఫోన్